గుంతా బండి మనుషులకు కలిపి 60,000. ఇదేంటి కొత్త లెక్క అనుకుంటున్నారా? అవును, కరోనాతో మృత్యువాత పడ్డ పేదోడి శవాన్ని పాతిపెట్టడానికి కడుతున్న ఖరీదు. 60,000 రూపాయలు ఇస్తే తప్ప మేమెవ్వరం రామంటూ సరికొత్తగా శవాల మీద కాసులు వేరుకుంటున్నారు. కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తి శవాన్ని ప్యాకింగ్ చేసి ఇవ్వడానికి కూడా ఖరీదు కడుతున్నారు. అత్యంత దారుణమైన ఈ సంఘటన అనంతపురం ప్రభుత్వాసుపత్రి కేంద్రంగా వెలుగుచూసింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తిని తాకితే కరోనా వస్తుందన్న భయం, ఆ భయమే కొందరికి వ్యాపారంగా మారుతోంది. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తి శవం మీద జరిగిన వ్యాపారం మానవత్వాన్నే ప్రశ్నించే రీతిలో ఉంది. అనంతపురం నగరంలోని నందమూరు నగర్కు చెందిన బొమ్మయ్య అనే వ్యక్తికి శ్వాస అడకపోవడంతో 2 రోజుల క్రితం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. ఆసుపత్రికి వచ్చిన ఆ వ్యక్తిని బంధువులు దగ్గరుండి ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే బొమ్మయ్య సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే బొమ్మయ్యకు కరోనా పరీక్షలు చేశారు కానీ ఫలితాలు రాలేదు. అంతలోపే ఆయన శ్వాస వదిలాడు. కరోనా లక్షణాలతో మృతి చెందాడు కాబట్టి అతని మృతదేహాన్ని ప్యాకింగ్ చేయడానికి ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని వారి ప్రాంతానికి తరలించి గుంత తీసి పూడ్చడానికి ఆసుపత్రిలోని కొందరు బేరం పెట్టారు. 60,000 రూపాయలు ఇస్తే తప్ప తాము ఎవరం రామంటూ మొరాయించారు. మేము అంత ఇచ్చుకోలేము, కేవలం 15,000 రూపాయలు మాత్రమే ఇవ్వగలమని మృతుడి కుటుంబీకులు మొరపెట్టుకున్నారు. ఆ మొత్తానికి ప్యాకింగ్ చేయడానికి కూడా ఎవరు రారంటూ ఆసుపత్రి సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారు. 45,000 రూపాయలకు ఒక్క పైసా తక్కువ అయినా వచ్చేది లేదని తెగేసి చెప్పారు. ఇలా వారు మృతుని సంబంధికులతో మాట్లాడిన ఆడియో వైరల్గా మారింది. కరోనా ఓవైపు కలవర పెడుతుండగా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందక కరోనా బారిన పడి మృతి చెందిన వారిపైన కూడా జలగల్లా పట్టి పీడిస్తుండడం ఆందోళనకు దారితీస్తోంది. అదే ఎంతలో చెప్పున మీరే మేము తీసుకునే గవర్నమెంట్ చేస్తుంది దానికి గవర్నమెంట్ చేయదు మన పర్సనల్ గా చేసుకోవాలి. అది ఎంత అవుతుంది? అదే మీరు ఫలా ఇంత అని చెప్పేసి అది ఇంత అని చెప్పేసి అంటుండే నేను అది ఎంత పూర్తి చెప్పునా బండి బాడిగా గుంత గింత అన్ని దాని చెప్పు అందరికి చెప్పిన 60,000 గుంత తీసేకి ఇవ్వదు రారు, బాడీ పట్టేకి ఇవ్వదు రారు. దానికి మనిషిని సపరేట్ గా అరేంజ్ చేసుకోవాలా? బాడీ అయితే ప్యాకింగ్ చేసే కూడా ఇవ్వ దగ్గర రారు. గుంతకి బండికి మీరు ఏం చెప్తారు చెప్పండి. మా చేత 10,000 15,000 అయితే 10,000 కాదు కదా, నువ్వు 30,000 ఇస్తే 20,000 ఇస్తే కూడా గుంత పోగేవాడు లేడా? లాస్ట్ ఎంత అయితే లాస్ట్ ఎంత అయితే చేస్తారు మీరు చెప్పండి. నా మీరు చెప్పేదానికి నేను అదే 15,000 అంటున్నామన్నా మేము 15,000 15,000 చెప్పినామన్నా 15,000 రాదంటే ఎట్లా ఇంత తీసేవాడే 20,000 మేము చందాలు వేసుకొని చేస్తున్నా అన్న వాళ్ళకి మీకు అర్థం కాలా? ఇప్పుడు నేను మీకు 10,000 వేసి ఉద్యోగ ఇచ్చి మళ్ళీ నేను కష్టపడి 20,000 ఇచ్చి మళ్ళీ పిల్లలు తీసుకోవాలా? మీరు చెప్పేదాంట్లో ఒకవేళ 1,000 2,000 5,000 10,000 వారన్నా కూడా నేను అడగచ్చు. ఒకటేసారి మీరు నేను చెప్పేదానికి మీరు చెప్పేదానికి నాకు నా లోకానికి తేడా చెప్తాను. చూడు ఆలోచించే మేము చెప్పేది మనుషులు అయితే ఎవరు రారు, దానికి సపరేట్గా పిల్లల్ని పిలుచుకోవాలి, పక్క నుంచి పిలుచుకోవాలి. ఇది ఎంత విషయం అయితే ఇది మేము 15,000 ఇస్తాం. లాస్ట్ ఎంత అయితే ఎంత 45,000 చేసేపన్నా ఎంత 45,000 ఎంత 45,000 చెప్పండి 45,000 గుంతకి మనుషులకి బండికి ప్యాకింగ్కి అన్ని బండికి ఎంత బండికి తక్కువ 20,000 తీసుకోడు నాకు టోటల్ చెప్పొద్దు. బండికి ఎంత, ప్యాకింగ్ చేసిన దానికి ఎంత, గుంత తెచ్చిన దానికి ఎంత, పట్టుకొని దానికి ఎంత అన్న మీకు చెప్పేది అర్థం కాలే. మీరు చెప్తున్నా అంబులెన్స్ ఎంత తీసుకుంటారు? నాకు టోటల్ చెప్పొద్దు. అంబులెన్స్కి ఎంత, పట్టుకునే దానికి ఎంత, ప్యాకింగ్కి ఎంత, గుంతకి ఎంత? దానికి అడిగేదానికి రెండు రీతి ఉండాలి. ఏమన్నా చెట్లకు కానీ ఉండు ఉండమ్మా ఉండు పిన్నమ్మా ఊరైనా కానీ పిన్నమ్మా కొంచెం ఉండు. కాదమ్మా మీకు 2,000 వచ్చినా కూడా సంతోషమే కదా, తీసుకొని పోవచ్చు కదా. నేనేమంటాను అదే అని ఏం చెప్తున్నాను, దీనికి ఎంత అంబులెన్స్కి ఎంత బాడి అంటున్నా. అంబులెన్స్ 15,000 గుంత తీసిన దానికి 15,000 15,000 నువ్వు ఎత్తుకో ప్యాకింగ్ చేసిన దానికి
ప్యాకింగ్ మనుషుల కంటే వాళ్ళు మంచిగా 5000 అని చూస్తారు. ఎంత మంది? 5000 45000 మేము 15000 ఇస్తాం అంటున్నా. నాకు కాదన్న సంతోషం వస్తే చేయించుకుని తీసుకుంటాను సంతోషం ఎందుకంటే బాధపడే వాళ్ళని ఇంకా బాధ పెట్టేది పద్ధతి కాదు అది ఏమి నేను చెప్పేది నీకు అర్థం చేసుకో నా గురించి వీడియో తీసిన కెమెరాలు తీసిన ఏం తీసిన ఏమి జరగదు నేను నేను విషయం ఓటే మాటే వీడియో తీసిన కెమెరాలు తీసిన ఏం తీసిన ఏమి జరగదు నేను నేను విషయం ఓటే మాటే వీడియో తీసిన కెమెరాలు తీసిన ఏం తీసిన ఏమి జరగదు నేను నేను విషయం ఓటే మాటే నీకు 2000కి వచ్చిన సంతోషం ఇంకా ఒక 500 తక్కువకి వచ్చిన సంతోషం ప్యాకింగ్ అనుకుంటే అది నా బాధ్యత. ఓకే అండి.